వార్తలు. ఈ వార్తల్లో కొన్ని ముఖ్యమైన అంశాలకు సంబంధించి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి విశ్లేషణ చూద్దాం. నాగేశ్వర్ గారు నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతిరోజు కూడా ఏదో టికెట్స్ లొల్లి జరుగుతూ ఉంది సార్. ప్రతిపక్షాలు ఒకవైపు ఆరోపణలు చేస్తూ ఉన్నాయి, ఎద్దేవా చేస్తూ ఉన్నాయి, సొంత పార్టీలోనే నిరసన గళాలు వినిపిస్తూ ఉన్నాయి. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడా తగ్గడం లేదు. ఇది దేనికి సంకేతం? వైసీపీ రాజకీయ వ్యూహం ఏంటి? అంటే ఇక్కడ 151 సీట్లు 2019లో గెలుచుకున్నారు సార్. సహజంగానే 5 ఏళ్ల తర్వాత ప్రభుత్వం పైన అసంతృప్తికి అవకాశం ఉంటుంది, అలాగే ఎమ్మెల్యేలపైన అసంతృప్తికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం పైన అసంతృప్తి కన్నా కూడా ఎమ్మెల్యేలపైన అసంతృప్తి గణనీయంగా ఉంది కొన్ని చోట్ల. అంటే ప్రభుత్వం పైన కొన్ని అంశాలపైన అసంతృప్తి ఉన్నా ఓవరాల్గా సంక్షేమ పథకాల అమలు అనే ఫ్యాక్టర్ అనుకూలంగా ఉంది. అఫ్ కోర్స్ అదే సమయంలో విద్యుత్ ఛార్జీలు ఇలాంటి భారాలు మోపారని, అభివృద్ధి సరిగా జరగలేదని ఇలాంటి విషయాల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా సంక్షేమ పథకాల పట్ల ఉన్న సానుకూలత డామినేట్ చేస్తుంది. పథకాల్లో కూడా కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. ఇప్పుడు ఉదాహరణకు ఈ ఆటో వాహన మిత్ర అనే పథకం ఉంది. అది వాహనాల యజమానులకు ఆదాయం అవుతుంది తప్ప వాహనాలను అద్దె తీసుకునే వారికి ఉండదు. చేనేత మగ్గాలకు చేనేత కార్లకు ఇచ్చేటువంటి సహాయం ఉంది. అది కూడా మగ్గాల యజమానులకు వస్తుంది తప్ప మగ్గాలను పైన పనిచేసే కార్మికులకు రాదు. సో ఇలాంటివి కొన్ని ఉన్నప్పటికీ స్థూలంగా పథకాలపైన సానుకూలత ఉండడం వల్ల జగన్మోహన్ రెడ్డి భావించేది ఏంటంటే తన పట్ల సానుకూలత ఉంది, అందువల్ల కానీ ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత వల్ల తాను ఓడిపోయే అవకాశం ఉంది. అందువల్ల ఆ ఎమ్మెల్యేలను ఎంత ఎక్కువ మందినైనా సర్వేల ఆధారంగా గుర్తించి భారీగా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేను మార్చడం. సో అందులో భాగంగా ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలను క్లియర్గా మార్చారు. మీకు ఉదాహరణకు ఉత్తరాంధ్రలో తీసుకుంటే రాజంలో మార్చారు, పాయకరావుపేట, మీకు అలాగే గాజువాక, ఇలా కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే ప్రకటించారు, మరికొన్ని నియోజకవర్గాల్లో ప్రకటిస్తున్నారు. కానీ అర్థం కాని అంశం ఏంటంటే ఒక దగ్గర పలుకుబడి లేని, ఒక దగ్గర వ్యతిరేకత ఉంది అనుకున్న ఎమ్మెల్యేను మార్చి ఎక్కడో తీసుకెళ్ళి ఇంకో నియోజకవర్గంలో పెడుతున్నారు. మరి అక్కడ ఏ ప్రయోజనం ఆశించి పెడుతున్నారు అనేది క్వశ్చన్ మార్క్. ఒక పాసిబిలిటీ ఏంటి అంటే అక్కడ ఎలాగూ ఓడిపోతాం కనుక ఇతనికి సీటు మార్చకపోతే ఆ సీట్లో ఓడిపోతాం, మారిస్తే అతను డిస్టర్బ్ చేస్తాడు, అందువల్ల అతన్ని మరో ఓడిపోయే సీటుకి మార్చారనుకోండి, అక్కడ ఎలాగూ పోయేదే, ఇతను పోయినా ఇంకెవరున్నా ఓడిపోతారు, కనీసం ఇక్కడ గెలిచే సీట్ అయినా కాపాడుకోవాలి. ఇలాంటి రాజకీయ వ్యూహం బహుశా అనుసరిస్తున్నట్టున్నారు. అందువల్ల అభ్యర్థుల ఎంపికలో జాగ్రత్త తీసుకోవాలి, అభ్యర్థుల పట్ల వ్యతిరేకత ఉన్న చోట మార్చాలి అనే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇక రెండవది, కొన్ని చోట్ల వేరే అభ్యర్థి చాలా పలుకుబడికలిగిన అభ్యర్థిగా ఉండవచ్చు, వివిధ కారణాల రీత్యా ఆ అభ్యర్థి కాకుండా ఇంకో అభ్యర్థి లాస్ట్ టైం టికెట్ ఇవ్వచ్చు. ఈసారి ఆ అడ్జస్ట్మెంట్ చేసుకొని పలుకుబడికలిగిన అభ్యర్థి, ఈ అభ్యర్థి కన్నా ఎక్కువ పలుకుబడి ఉంది అంటే ఆ అభ్యర్థికి టికెట్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడం, ఇది రెండవ పద్ధతి. మూడో పద్ధతి అంటే తెలుగుదేశంలో బలమైన ప్రత్యర్థి ఉన్నప్పుడు కొన్ని చోట్ల టీడీపీకి అనుకూలంగా లేకపోయినా వాతావరణం రాజకీయంగా అభ్యర్థి పట్ల సానుకూలత ఉంటుంది. ఆ అభ్యర్థి పట్ల చాలా సానుకూలత ఉండడం వల్ల ఆ అభ్యర్థి గెలుస్తూ ఉంటారు. సో అలాంటి చోట ఇంకా బలమైన ప్రత్యర్థిని పెట్టాల్సి ఉంటుంది. సో అందువల్ల అభ్యర్థుల ఎంపికలో కరాఖండిగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. సో అందువల్ల లేకపోతే ఎన్నికలు గెలవడం సులభం కాదు, ఎందుకంటే తెలంగాణ అనుభవం ఉంది, ప్రభుత్వ పనితీరు పట్ల కొంత సానుకూలత ఉన్నప్పటికీ, అభివృద్ధి జరిగిందన్న భావన ఉన్నప్పటికీ, ప్రతిపక్ష ఓటు చీలినప్పటికీ స్టిల్ తెలంగాణలో కేసీఆర్ ఓడిపోయాడు. దాంతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరగలేదన్న భావన ఉంది, ప్రతిపక్షాలు కన్సాలిడేట్ అవుతున్నాయి, అయినా కూడా గెలవడం అంత సులభమా అనే అనుమానం బహుశా ఉండుంటుంది. అందుకే ఎంత వారైనా ఎంతటి వారైనా మార్చి డిస్టర్బెన్స్ అంతా అయిపోతుంది ఇంకో 15 రోజుల్లో. నా అనుమానం సంక్రాంతి వరకు ముగియవచ్చు, ఆ తర్వాత పూర్తి జాబితా ప్రకటించి జనంలోకి వెళ్తారు కొత్త టీంతో. రైట్ సార్. అంటే 2019 ఎన్నికల్లో 50% ఓట్ షేర్ దక్కించుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.
సో అదే ఓట్ షేర్ని ఇప్పుడు కాపాడుకుంటే మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందా?